ప్రేక్షకులందరికీ నమస్కారం. నా మిత్రులు బ్రహ్మానందం గారు, కోట గారు, కొండవలస గారు, నటులు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నే కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి కొల్ల నాగేశ్వరరావు గారు. ఎక్కడో లండన్లో ఉండి ఇండియాలో సినిమా తీయాలనే ఆయన ఆకాంక్ష, అది కూడా ఈ తతాత్తి మర్యాత్తు అనే సినిమా కొండం వల్ల ఆయన హృదయం ఎట్లాంటిది అనేది నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఆయన తిన్నగా నా దగ్గరికి వచ్చి మా పాపను డైరెక్ట్ చేయమంటే అది రీమేక్ సినిమా కాబట్టి ఒప్పుకున్నాను నేను. తర్వాత మా పాపకి ఏమన్నా, మా పాప సక్సెస్ కారణం ఏంటంటే మా పాపను నేను గైడ్ చేయకుండా ఉండడమే. నేను గైడ్ చేస్తే తప్పనిసరిగా కొంత పాతదనం దాంట్లో చొప్పడుతుంది. నువ్వు చూసారా, చొప్పడుతుంది అనే పదం ఎవడన్నా వాడతాడా? అసలు ఎవరికన్నా అర్థం అవుతుందా? దాంట్లో చేరుతుంది అన్నమాట. అలా చేరకుండా ఉంటాకి నేను కొంచెం దూరంగానే ఉన్నాను. అలా ఉండడమే ఇవాళ సక్సెస్ కారణం. ఇవాళ యూత్ ఇలా ఉంది. ఆ యూత్ భావాల్ని మనం మన పురాతనమైన పాత చింతకాయ పచ్చల్లోకి మార్చామనుకోండి, ఇవన్నీ ఓల్డ్ అయిపోతాయి. ఆ ఓల్డ్నెస్ అనేది ఈ సినిమాలోకి రాకుండా నేను సహకరించాను. సో మా పాప అందుకే సక్సెస్ అవుతుందని, ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో అయ్యింది కాబట్టి ఇక ముందు కూడా అవుతుందని ఆశిస్తూ నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంఎస్ నారాయణ, నేను ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అన్నదమ్ముల్లా ఉంటాం. ముఖ్యంగా నాకు నచ్చిన అతి కొద్ది మంది కమెడియన్స్లో ఎంఎస్ నారాయణ ఒకడు. అతను సమయస్ఫూర్తి